బట్ మీరు చూసినట్టు ఆ పెద్ద అయిన వయసు 84 ఏళ్ళు బట్ అందు అన్ని ఏజ్ల వాళ్ళు ఉంటారు బట్ ఏ స్పెక్ట్రమ్ వచ్చి 40 ఇయర్స్ నుంచి 60 ఇయర్స్ మధ్యలో ఉంటారు. వన్ థింగ్ సార్, ఇంతకుముందు చెప్పినట్టు ఒకటండి, హై ఎండ్ టెక్నాలజీ, వీ యూజ్ ద బెస్ట్ పాసిబుల్ టెక్నాలజీ ఇన్ ద వరల్డ్. సెకండ్ వన్ ఈజ్ పర్సనలైజ్ డయాలసిస్. అందరి పేషెంట్స్కి ముక్కుమ్మడిగా ముసగట్టుగా ఒకే డయాలసిస్ చేయకుండా పేషెంట్ యొక్క శరీర ధర్మాన్ని బట్టి ఒక్కొక్క డయాలసిస్ మేము డివైజ్ చేస్తూ పోతాం. అంటే ఒక షర్ట్ సైజ్ ఎలాగైతే పడితే సార్ చెప్పినట్టు అదేవిధంగా డయాలసిస్ కూడా మేము కస్టమైజ్ చేస్తూ పోతాం. సో కస్టమైజ్ డయాలసిస్. మూడు, సింగిల్ యూజ్ అండి. అంటే ఆ పరికరాలు ఇంకోసారి పడే క్వశ్చన్ అయితే ఉండనే ఉండదు. ఇట్స్ ఆల్ పర్ఫెక్ట్లీ సింగిల్ యూజ్ అండ్ మోస్ట్ హైజీనిక్ కండిషన్స్. అండ్ ప్రతి ఒక్క డయాలసిస్ సెషన్లో నెఫ్రాలజిస్ట్ ఖచ్చితంగా వచ్చి పేషెంట్ని తలపిస్తారు. ప్రైస్ విషయంలో అంటే వాడే మనం డయాలసిస్లో కూడా సుమారుగా ఒక 14 రకాల డయాలసిస్ ఉంటాయి సార్. సో బేసిక్ డయాలసిస్ మనకి 2900 నుంచి మొదలుకొని హై ఎండ్ డయాలసిస్ ఇంకా ఎక్కువ ఉంటుంది. సో బేసికల్గా 90% మంది పేషెంట్ చేసేది బేసిక్ డయాలసిస్. 2900 పర్ సెషన్. బాగా అంటే ఇండస్ట్రీ స్టాండర్డ్స్ కంపేర్ చేసుకుంటే డెత్ రేట్ బాగా తక్కువ ఉంటాయి, డెత్లు బట్ బాగా తక్కువ. అంటే కిడ్నీ జబ్బు 2 రకాలు సార్, టెంపరీ కిడ్నీ జబ్బు, పర్మనెంట్ కిడ్నీ జబ్బు. పర్మనెంట్ కిడ్నీ జబ్బులో రెండు రకాల ఆప్షన్స్ అండి, లేదా జీవితాంతం డయాలసిస్ అయినా చేసుకోవాలా లేదా కిడ్నీ మడబడినా చేయించుకోవాలి. అంటే పర్మనెంట్ కిడ్నీ జబ్బు అంటే ఇంకా లైఫ్ ఈజ్ ఈక్వల్ టు డయాలసిస్, వాళ్ళ జీవితాంతం డయాలసిస్ చేయాలి. అదే టెంపరీ కిడ్నీ జబ్బులో ఒక నెల ఆర్ 6 వారాలు ఓపిక పడితే ఆ తుఫాన్ ఆటోమేటిక్గా తగ్గిపోయి కిడ్నీస్ రికవర్ అవుతాయండి. ఎస్ సార్, డయాలసిస్ అన్న మాట వాడుతున్నామంటే 2 కిడ్నీలు కలిపి 5% కన్నా తక్కువ పనిచేస్తే తప్ప డయాలసిస్ చేయం. ఒక కిడ్నీ మీద కూడా ఒక మనిషి బంగారంలాగా లైఫ్ లీడ్ చేయొచ్చు.